संगारेड्डी जिल्ला जिन्नारम मंडलम आईडीए बोलारम पारिश्रामिक वाडलो पीएनएनएन लाइफ साइंस परिश्रमलो अग्नि प्रमादं संभविंचिंदी। मंटलु भारीगा एगిసిపడటంతో ఫైర్ ఇంజిన్లతో అదుపులోకి తీసుకువచ్చారు। ముగ్గురు సిబ్బందికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు। పరిశ్రమలో పైభాగంలో మంటలు రావడంతో అక్కడ పనిచేస్తున్న 12 మంది కార్మికులు బయటకు పరుగులు తీశారు। ముగ్గురు కార్మికులు మంటల్లో చిక్కుకోగా ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు। బొల్లారం పారిశ్రామిక వాడలో ఎన్నో పరిశ్రమలు నెలకొని ఉన్నాయి। ఈ ప్రాంతంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండటం ఫైర్ ఇంజిన్ లేకపోవడం విచారకరం। टाइम में बाजू से गुजर रहा था, जब आके देखे तो इधर साउंड आया तो धुआं आया, धुआं से हम इधर आए तो देखे यहाँ से सिर्फ 4-5 आदमी बाहर निकले बहुत डैमेज हालत में, जिसका हाथ में डैमेज लगा, इधर बदन जल गया था, सर और जल गया था, वो हालत में बाहर निकले पूरा इधर धूल अंधेरा हो गया था। ओके। और बाकी आदमी तो नहीं निकले, और कितने आदमी है बोल नहीं सकते, उसे 12 से 13 आदमी तो बाहर बाहर 4 से 5 ही आदमी निकले। ठीक है, उसके और आदमी नहीं मालूम। कितना आदमी काम करता है? 12 से 13 आदमी तो वैसे रहते हैं, हम लोग ऐसे घूमते रहते तो दिखता 12-13 आदमी दिखते कम लोग। किधर ले गया उसको? कितना आदमी को डैमेज हुआ? 3 आदमी मार लगा। कोई और कुछ ज्यादा नहीं? कुछ नहीं, काम करने वाला कुछ नहीं। हाँ, वो क्या करते थे उधर? ऊपर क्या काम कर रहे हैं? मैं तो यहाँ था। नहीं, वो लोग उधर क्या काम करते थे? जो जल गया ना, कितने आदमी को जला? हाथ हाथ एक आदमी को जला। हाँ, और घायल हुए? घायल दो। मारा लगे किसी को? मार लगा किसी को? कितने दिन से काम कर रहे थे? आप कितने दिन से काम कर? मैं आज से काम कर रहा हूँ। 6.5 घंटे प्रांत ఐడియల్ బొల్లారం పారిశ్రామిక వాడలో పిఎన్ఎం లైసెన్స్ ఉన్న కంపెనీ అందు ఈ ఫైర్ అయినట్లు సమాచారం రాగా ఇక్కడికి చేరుకున్నాము। మేము ఇక్కడ తెలిసిన వివరాల ప్రకారం ఒక 5 వ్యక్తులకు ఈ చేతులకు గాయాలైనట్లు వాళ్ళని ఆసుపత్రికి తీసుకున్నట్లు తెలిసింది। ఇక్కడ ప్రస్తుతము ఫైర్ ఇంజన్లను పిలిపించి మంటలు ఆర్పడం జరిగింది। పూర్తి వివరాలు మళ్ళీ తెలియజేస్తాను। 5 వ్యక్తులు నా ముందు వెళ్ళారు, దీంట్లో 10 నుండి 12 వర్కర్స్ పనిచేయడం జరుగుతుంది। రిజిస్ట్రేషన్ మాత్రం 4 ఎంట్రీ పెట్టడం జరిగింది అని ఆయన తెలియజేయడం జరిగింది। మేము మొత్తం పూర్తి వివరాలు ఆధారాలు సేకరించిన తర్వాత మళ్ళీ చెప్పడం జరుగుతుంది। అంటే ఫైర్లో ఎవరన్నా ఉన్నట్టు ఏమన్నా ఉన్నట్టు సమాచారం లేదు, అందరూ బయటికి వెళ్ళిపోయినట్టు సమాచారం ఏమైందండి?